స్పందిస్తారు. ప్లీజ్ పిసిఆర్. గౌరవం లేకుండా గాడులాగా వయసు వచ్చింది, చదువుకున్నా అని చెప్తారు, మేనర్స్ లేకుండా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా సింగులర్ గా ఒరే తురే అని మాట్లాడటం మనం గమనిస్తున్నాం. ఒకరికేమో విషయం తెలిసినా చేసే మంచి మనసు లేదు, అది చంద్రబాబు నాయుడు. ఒకరికి సుత్తంగా విషయమే తెలియదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు. నిన్న ఆయన కార్ లో వెళ్తుంటే ఒక జర్నలిస్ట్ మైక్ పెట్టి అడిగారు, ఎన్డీఏ మీటింగ్ మిమ్మల్ని పిలిచారు కదా సార్, ఈ రాష్ట్రం కోసం మీరు ఏం అడగబోతున్నారు, మీ యొక్క ప్లాన్స్ ఏంటి అని అడిగితే నాకు పెద్దగా అనుభవం లేదండి మనోహర్ గారు చెప్తారు అంటాడు. ఇంతకన్నా సిగ్గుచేట్టు ఎవరికైనా ఉందా ఒక పార్టీ ప్రెసిడెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం? సినిమాల్లో ఏమో రైటర్స్ రాసిచ్చిన డైలాగులు చెప్తారు, పాలిటిక్స్ లో ఏమో చంద్రబాబు నాయుడు రాసిచ్చిన డైలాగ్స్ చెప్తాడు, నీతి ఆయోగ్ వెళ్ళేటప్పుడు నాకు అనుభవం లేదు అవన్నీ మనోహర్ చెప్తాడు అంటారు. మరి నువ్వెందుకు గాడులు చేయగలవు? పార్టీ పెట్టింది ముఖ్యంగా గౌరవం లేకుండా రైట్. ఇది రోజా గారి కామెంట్. సుభాషిణి గారు, సుభాషిణి గారు ఏంటి మరొక్కసారి రోజా గారు తడదేడు స్టైల్లో హాట్ కామెంట్స్ చేశారు, దళారీ కింద ఆయన వర్ణించడం జరిగింది. అసలు మీకు రోజా గారికి ఉప్పు నిప్పులో ఉంటుంది, కిరణ్ రాయల్కి మీకు మీరందరికీ అసలు నగర నుంచి ఆవిడ ఎప్పుడు ఓడిద్దామని తహతహలు ఆడుతుంటారు మీరు, కానీ ఆవిడ కూడా ఎక్కడా తగ్గకుండా మీ కౌంటర్లు వేస్తానే ఉంటారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఆవిడ తగ్గడానికి తగ్గకపోవడానికి అనేది కారణం పక్కకు పెడితే ఆవిడ చేసేవన్నీ ఎలా ఉంటాయంటే, మనం నీతులు చెప్పొద్దు అని మూతులు నాకినట్టు ఉంటుంది సార్. ఒక సామెత ఉంది అట్లా, ఈమె నీతులు చెప్పి చేసేవన్నీ ఇలాంటి పనులే. పొద్దున్న లేస్తే ఆ నోరు వేసుకొని పడిపోతే, అందుకే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు కూడా. పొద్దున్న లేస్తే మాట్లాడటమే తప్ప ఏదైనా, మనం టూరిజం మినిస్ట్రీకి మనం ఏం చేసాము, ఈరోజు టూరిజం మినిస్ట్రీ కింద స్థాయి నుంచి మూడో స్థానంలో ఉంది, దాని గురించి ఆవిడకు పట్టదు. ఆవిడ ఏం చేసిందో ఇప్పటిదాకా ఒక్క శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయమని నేను గత కొన్ని రోజులుగా ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నాను, ఇంతవరకు దానికి స్పందించదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడితే మాత్రం నా ఇంట్లో విషయాలు బయటికి తీస్తారా అని మీడియాల ముందరకు వచ్చి ఏడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అమ్మగారు అని అంటుంది, మళ్ళీ ఆవిడే లెంపలేసుకుంటుంది. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకే స్పృహ ఉండదండి. అసలు ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడటమే ఆవిడకి నేమ్. ముఖ్యంగా ఏంటంటే ఆవిడ ఓన్లీ ఇంత తిట్టడం కోసమే గతంలో కూడా టీడీపీలో పనిచేసింది. జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టడమే ఆమె పని. అందుకే ఆమెని అసలు ఏవైనా పదవులు ఇచ్చారంటే అప్పుడు కూడా అందుకే ఇచ్చారు, ఇప్పుడు కూడా అందుకే ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పనే చేస్తుంది ఆమె. ఏ రోజు ఆమెకి ఇచ్చిన పదవికి గౌరవానికి ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే ఆమె వస్తుంది. ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గాడిదలు కాస్తున్నారా, ఇంకోటి కాస్తున్నారా, ఈవిడ ఏం కాస్తుంది, ఈవిడ ఏం చేసింది? పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చితే, నిన్న చూస్తే మీరు తిరుపతి చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎలా ఉందంటే అంగరంగ వైభవంగా ఆయనకి స్వాగతం పలికారు. ఎందుకంటే ఈరోజు వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి వాళ్లకు భయం అవుతుంది. దమ్ముంటే సింగిల్ గా రండి, దమ్ముతో పవన్ కళ్యాణ్ గారి మగతనాలతో మీకు ఎందుకు పని? మా పార్టీలో 100 సవా లక్షలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏకవచనంతో పిలుస్తారు. ఏ నువ్వు రోజా మాట్లాడుతుంది, ఒకసారి మీరు ఇందాక ప్లే చేశారు, ఆవిడ ఏమన్నా కొంచెం మర్యాదగా మాట్లాడుతుందా? ఒక మహిళ మనం సభ్యత సంస్కారం ఉంటుంది సమాజంలోకి వచ్చినప్పుడు మనం ఒక మర్యాద ఇస్తూ ఎవరికైనా సరే మాట్లాడాలి. మరి నువ్వేంటి బుద్ధి చెప్పి గట్టి తినడం అంటే ఇదే కదా, గట్టి తినకరా అని చెప్పి గట్టి తింటూ చెప్పినట్టు ఉంది. ఈవిడేం చేస్తుంది? ఈవిడ మళ్ళీ నీతులు వల్లిస్తుంది. ఎందుకు ఇవన్నీ? ఈవిడ గురించి మాట్లాడితే చిట్టాలు పుట్టలు పుట్టలుగా ఉన్నాయండి. ఈవిడ గురించి ఏం చెప్పమంటారు? ఎంతమంది మీ దగ్గరే సరే, మీ దగ్గర ఏమున్నాయి మాటలు కాదు, ఏమన్నా ఉన్నాయా? ఆవిడ ఏమన్నారు? అండి మీకు నేను చెప్పుకున్నాను కూడా, ఇదే ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నాను, నేను TV9 సాక్షిగా కూడా చెప్తున్నాను. మీకు సాక్ష్యాలు కావాలంటే ఆన్ రికార్డ్ నగరికే పోయి తీసుకుపోయి కూర్చోబెట్టి చూపిస్తాను, నేను రెడీ. ఆమెకు కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఎవరైనా సరే మీరు వస్తే డైరెక్ట్ గానే చూపిస్తాం, మళ్ళీ ఎందుకు?
ఆ వీడియోలు రికార్డింగ్ ఆమె చేసే అన్ని పనులు బయటకు వచ్చేసే అదే ఏంటి అది కాదండి ఇప్పుడు కాదు సుభాషిణి గారు ఏమున్నాయి అప్పుడు నగర వెళ్ళేకి చూపించడం ఏంటి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఏమైనా సాక్ష్యాధారాలు ఉండాలి కదా ఒకరి మీద మాట్లాడినప్పుడు ఏదైనా సాక్ష్యాధారాలు ఉండాలి వెలగబెట్టేసిందో అని చూపించడానికి ఆవిడ ఏ మాత్రం ఉద్ధరించేసిందో నగరిని అని చూపించడానికి అలాగే ఇప్పుడు అన్ని అన్ని సాక్ష్యాలతో సహా కళ్ళ ముందర చూపిస్తాం అంటున్నాం మేము దానికోసమే కదా మేము వస్తాము అంటే మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అరెస్ట్ చేయించి మరి ఎందుకు మేము మొన్న మహిళలు వెళ్ళి కలుస్తాం అని చెప్పాము కలుస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టగానే మమ్మల్ని అప్పటికప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది కలిసి మాట్లాడచ్చు కదా ఎందుకు వీళ్ళకి అంత భయము ఏదైనా రోడ్ల మీదకి వస్తే తెరలేసుకొని వస్తారు ఆ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడేమో మా అన్న ధీరుడు సూర్యుడు వీరుడు మహానుభావుడు అప్పప్పా ఏం పొగిడిందో అదే నోటితో జగన్మోహన్ రెడ్డిని ఆ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్రానికి పట్టిన శని రాజశేఖర రెడ్డి అని అంత ఆనోరు కూడా ఇప్పుడు మళ్ళీ అదే నోటితో జగన్మోహన్ రెడ్డి మా అన్న ఎట్లా మాట్లాడతారు ఏమి ఈమె అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటుంది అందరినీ బలిశారు గాడిదల్లాగా తింటున్నారంట ఈమె కరోనా టైంలో ఈమె చేసిన చేష్టలు ఈమె వెకిలి చేష్టలు అందరూ చూడలేక చచ్చారు సన్నీ లియోతో కూడా తిట్లు తిందండి ఇంతకంటే దౌర్భాగ్యం ఇప్పుడు అయిపోయింది అన్ని అన్ని సినీ రంగాల వల్ల అయిపోయింది నేషనల్ గా పోయింది ఇంటర్నేషనల్ గా కూడా ఇంక ఈమెను ఎవరు బాగుపరిచేది అంటూ లేదు ఈమె ఉండడమే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారని చెప్పి ఆవిడ బ్యాడ్ అయిపోయారా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆమె సన్నీ లియో గారు అంత క్లియర్ గా చెప్పారు ఏమని నేను ఎప్పుడో ఆ సినిమాలు చేశాను నిజమే బట్ నేను ఆపేశాను నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు దేనికి ఏం కంటిన్యూ చేస్తున్నారు ఏం కంటిన్యూ చేస్తున్నా ఆవిడ ఆవిడ ట్వీట్ చేసినప్పుడు ఈవిడ వెంటనే స్పందించాలి కదండి అసలు ఆవిడ ఆవిడ ట్విట్టర్ అకౌంటే కాదు ఫేక్ అకౌంట్ అని చెప్పింది మళ్ళీ ఎన్నో ఇంటర్నేషనల్ ఛానల్స్ దాని గురించి పెద్ద డిబేట్స్ కూడా పెట్టున్నారు ఎన్నో పత్రికల్లో వచ్చింది ఈ మాత్రం సిగ్గుచేటు ఉందా మన స్థాయి దిగజారిపోవడం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన స్థాయి దిగజార్చుకోవాలనా ఈరోజు రోజా అనే వ్యక్తి లూజ్టంగా మాట్లాడుతుందని ఆ పార్టీలో వాళ్ళే ఎంతో మంది మాట్లాడుకుంటారు ఎవరు ఆమెను పిలవరు ఈవెన్ ఆ నగరిలో కూడా ఆవిడకంటూ ఆవిడ కనీసం గౌరవించే వాళ్ళే లేరు ఆవిడ ఆల్రెడీ ఆ ఆడియో లీక్ మనకు అందరికీ తెలిసిన విషయమే ఎన్నోసార్లు చెప్పుంది నా కుటుంబంలో వాళ్ళు అంటారు కదా ఎలా చెప్పాలి కూడా అర్థం కాలేదు అంటే ఇష్యూ అనేది వాడి మైండ్ లో ఇంపాక్ట్ అయితే వాడి ఫ్యూచర్ పోతుంది కదా ఎవరికైనా కూడా ఇలాంటి ఒక దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని తెలియదు మళ్ళీ నేను ఎవరైతే పెట్టానో వాళ్ళకి ఫోన్ చేసి తింటాను మీరు చూస్తే నాకు పంపించాలి ఇలాంటివి బాబు పంపిస్తే ఎట్లా వాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు నాకు తెలియలేదానికి నాకు భయం వేసింది చూడగానే అందుకని వాడికి పంపించాను ఇంకెప్పుడు వాడికి నెగిటివ్ పంపించాను దాని నుంచి చెప్పేసాను మళ్ళీ నేను తెలియ వాడిని కన్విన్స్ చేశాను ఇలా సొసైటీ ఇలాగే ఉంటుందనా అందరు మంచి వాళ్ళు ఉండరు సో సొసైటీ ఇంతే దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు ఈవిడ ఇలా నీతులు చెప్తారు అంటే తన వరకు వస్తే తన పిల్లల వరకు వస్తే ఆ బాధ తెలుస్తుంది అదే పవన్ కళ్యాణ్ గారిని శ్రీరెడ్డి తిట్టినప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళిందండి అదే పవన్ కళ్యాణ్ గారు శ్రీరెడ్డి వాళ్ళ అమ్మగారిని మాట్లాడినప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళింది అవి రిపీటెడ్ గా టీవీలో చూపిస్తుంటే అవి రిపీటెడ్ గా